మెదక్ జిల్లా రామాయంపేటలో స్వామి వివేకానంద ఆవాస విద్యాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో 39వ రోజు ఆహారం తయారు చేసి 300 మందికి వారి ఇంటికి వెళ్లి ఇచ్చారు. ఈ సందర్భంగా పేదలు, నిరాశ్రయులు, వలస కూలీలు ఆహారం లేకుండా ఇబ్బంది పడకూడదని ఆహారం వితరణ గత 39 రోజులుగా నిర్వహిస్తున్నామని విహెచ్పి బజరంగ దళ కార్యకర్తలు అన్నారు. పేదవాడికి పట్టడన్నం పెట్టడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు పుట్టి మల్లేశం, శంకర్ గౌడ్, డాక్టర్ భైరవరెడ్డి, సంపత్ కుమార్, పోచమ్మ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. సాల్ట్ దూసిరా చూడలేదు కదా. माता की भारत माता की जय जय माता जय जय. आओ छोटा గత 39 రోజుల నుంచి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. బీహార్ వలస కూలీలకు మరియు యూపీ వలస కూలీలకు ఒక పూట భోజనం అందించే ఉద్దేశంతో ఉదయం పూట వాళ్ళకి ఆహార పంపిణీ కార్యక్రమం, సాయంత్రం పూట అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వాటర్ బాటిల్స్, అల్పాహారము, అరటి పండ్లు ఇలాంటివి కూడా అందించడం జరుగుతుంది వాళ్ళకు. ఇంకా ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగించమని ఆలోచనలో ఉన్నాము. ఈ కార్యక్రమానికి దాతల సహకారం కూడా మంచి రెస్పాన్స్ ఉంది. జై శ్రీరామ్. రోజులుగా విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ ఆధ్వర్యంలో ఒక ప్రతిరోజు ఒక 300 మందికి ఆహారం మరియు నీటి సదుపాయం అందిస్తున్నాము. అట్లానే అక్కన్నపేటలో కానీ, రామాయంపేటలో కానీ ఎక్కడైనా సరే వలస కూలీలు వెళ్తున్నా కూడా వాళ్ళని ఆపి మరీ వాళ్ళకి అన్నదానం చేస్తున్నాము. ప్రతి రామాయంపేటలో ప్రతి వార్డులో కూడా వాళ్ళ ఇంటింటికి తిరుగుకుంటూ అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అన్నదానం చేస్తున్నాము. ఇది చాలా హర్షమైనటువంటి అంశం. దానికి విశ్వ హిందూ పరిషత్కి మరియు బజరంగ దళ్కి ధన్యవాదాలు.